దొంగలు డబ్బులు దోచి మందినే తిన చేతులు పెట్టి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్న వాళ్ళు, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని చేత కాదు, ఎందుకంటే లేవటి గుద్దుతారు కదా. మేమేం లేని వాళ్ళం కదా. మళ్ళీ అంటారు కదా, ఏందో జాతి జాతి అని ఆమె మెసేజ్లు పెడతాడు. జాతి మళ్ళీ ఏం జాతో, మరి ఆయనదేం జాతో నాదేం జాతో నాకైతే తెలియదు ఇక. మరి గురిగింద నల్ల పెరగలేక పగడతో పందెం వేసుకున్నాడు. నేను చూడు ఎంత ఎర్రగా, నేను అంటే పగడం అని చెప్పినాడు. తిప్పి చూసుకో ఎంత కర్రగా ఉందో నీ కింద అన్నదంట. సరిపోయిందా అంటే నీ కింద ఫస్ట్ నువ్వు తిప్పి చూసుకో, నీ కింద నలుపు ఎంత ఉంది. ఆమె జాతి గురించి చెప్పడానికి నీవెవడు, నీ నలుపు నేను పగడాన్ని కదా. పైన చూస్తే ఎర్రగా ఉందా అనుకున్నా, తిప్పి చూసుకో నీ నలుపు ఎంత ఉందని కనిపిస్తుంది. రోజు నావే వీడియోలు, రోజు ఏదో మాట్లాడినా. నేను వార్డెన్ గా వార్డు నెంబర్ కూడా వానికిరానంట. నేను కొంచెం కనీసం వార్డు నెంబర్ గా వానికిరానంట. నేను గురించి చెప్పుకోవడానికి అనట అనే ముందు కొంచెం సిగ్గుండాలి మనసుకి, ఇజ్జత్ అనేది ఉండాలి. నేను చెప్పి నేను చేసే పని ఏంది, నేను చెప్పేది ఏముంది అనేది నీ గురించి చెప్పుకోవడానికి బాగా ఆలోచించుకో. ఒక ఏళ్ళతో నేను చూపిస్తున్నా అనేది మర్చిపోకు. తిరిగి 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి అంటే 1 ఏళ్ళే చూపిస్తున్నా, 4 నిన్ను చూపిస్తున్నాయి అది తెలుసుకో ఫస్ట్. మాట్లాడేటప్పుడు కానీ నువ్వు చేసేటప్పుడు కానీ కొంచెం ఆలోచించు. అట్లా ఆలోచిస్తే ఇంకా మంచిగానే ఉందరు కానీ మళ్ళీ మీద ఏడుస్తారు. అనిపించుకున్నది అంటే అడవది, అంటే నువ్వు అంటున్నావు నాతో అనిపించుకుంటా నువ్వు అడవదానం అనమాట. అంతే అది అని అనిపించుకున్నది అంటే ఒక అడవది. అంటేనే ఇప్పుడు నీవు అన్నావు కాబట్టి నేను అంటున్నా అన్నప్పుడు నువ్వు అడవదాని అన్నట్టు. అది బాగా చేస్తారు మాట, ఒకరి గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని మాట్లాడాలి. అలా మాట విన్నావు, ఇలా ఈయన మాట వింటే మంచిది అని అంట నేను. ఈయన మాట వినలేదంట నేను. మాటకి అంటాడు నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చినావు, ఇంటర్వ్యూలు ఇచ్చినావు అని అంట. అంటే వాళ్ళు ఏ నుంచో వచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వాలి. దొంగ గానీ దొర గానీ సారులు గానీ ఎవరన్నా గానీ మన ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళు వాళ్ళు కామెంట్ ఎట్లా పెడతారు, శత్రువు అన్నా గానీ అబ్బా మన ఇంటికి వచ్చినప్పుడు మనోళ్ళు, మన వాళ్ళు అన్నప్పుడు మన వాళ్ళు లెక్కనే ఉండాలి. వాళ్ళకు చూసినావు వీళ్ళకు చూసినావు నాకు చూడలేదు అంటే ఎట్లా నువ్వు పెద్ద కిరీటం పెట్టాలని. మళ్ళీ అట్లా వచ్చినప్పుడు కిరీటం పెట్టమంట, మేము పెట్టేటోళ్ళం కదా అన్న. మరి బయటకు పోయి గీడున్నోళ్ళేమో బోటుకు అది ఒక అట్టకు రాసుకొని మెడకేసుకొని వచ్చిట వచ్చారని. అప్పుడు మేము పెట్టేటోళ్ళం కదా, మాకు తెలియదు కదా మీరు ఇంత తోపని. మాకు తెలిసింటే మేము పెట్టేటోళ్ళమే, కిరీటం పెట్టేటోళ్ళం ఈడ చేపించి. నేను ఇంత తోపునని ఒక అట్ట మీద రాసుకొని బోటు మెడకేసుకుని ఉంటే వచ్చారా తోపు అని జేడి సారు మల్లాడి సారు కంచె ఐలయ్య సారు వచ్చి గిడ కూసున్నారు మా ఇంట్లో. వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ జ్ఞానోదయం అనేది ఉంది. అంతెందుకు మమ్మీ వాళ్ళకు చదువుకోకున్నా సరే వాళ్ళ పద్ధతి ఒక. ఎంత మంది అన్నారు ఆయన ఎవరు భూపాలపల్లి నుంచి లింగన్న వచ్చిండు, ఎంత మంది పిల్లలు వచ్చిరు, చాలా మంది వచ్చిరు అమ్మాయిలు. అమ్మాయిలు వచ్చిరు, అమ్మాయిలు వచ్చి గిడ లోపల రూమ్ లో వండిరన్న. ఇంతమంది వచ్చి కూడా ఆడపిల్లలు ఉండి కుర్చీల మీద వండి ఈ కుర్చీలన్నీ గడ వేసుకొని, కానీ ఒక్క రోజు కూడా ఈ నుంచి పోయినాక సరే నేను వాళ్ళతో మాట్లాడినా మాట్లాడలేకున్నా నా పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకొని, అరే ఏడున్నా మన మనకి ఏం ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉన్నా కానీ ఇంత బిజీగా ఉంటాం, ఆమె ఏదో బిజీ ఉంటుందని అర్థం చేసుకొని ఒక్కరోజు ఒక మాట అనలేదు. నువ్వు వచ్చి ఇక్కడ ఉండి తడకల కొంప నన్న ఎగతాళి చేసి మాట్లాడుతున్నవే. ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రూమ్లో మా రూమ్లో వండిరు, తడకల కొంపల్నే వండిరు. మరి పాపం వాళ్ళు ఆడపిల్లలు అయి ఉండే పాపం ఒక్క మాట అనలేను అన్న తెలుసా. వాళ్ళకు అర్థం చేసుకున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం తింటున్నారా ఏం లేదని ఎంత మనసు బాధపడుతుంటే వాళ్ళే మాకు తినండి అని చెప్తున్నా. అంటే కదా నువ్వు మంచిగా ఊసం తిన్నావు, తిన్నా అందరితో పాటు నేను తిన్నా. అందరు జనాలు 3 తింటే నేను వాళ్ళతో పాటు 3 తిన్నా. రాత్రి 10 తింటే నేను రాత్రి 10 వాళ్ళు ఎప్పుడు తింటే వాళ్ళతో పాటు నేను తిన్నా. వాళ్ళే పెట్టిరు పాపం తెచ్చి ఆ మానస పిల్ల, ఆ మానస ఉందా తినిపించింది, తినే టైం లేకుంటే తినిపించింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇష్టం నీ బండారం బయట పెడతా పెట్టు, ఎవరెవరిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేపిస్తావు ఏమేమి బండారాలు బయట పెట్టి నేను ఏం భయపడా. ఆ అన్న వస్తాడు, నేను అన్న వీడియోలు చూస్తాడు మమ్మీ, ఆయన చూపిస్తా నీకు ఫోటో కూడా చూపిస్తా. వీడికి రా వచ్చి మా మమ్మీ తాళం ఇస్తుంది, ఈడ మా తమ్ముడు ఉంటాడు తీసుకొని మా ఇంటికి పోతాడు, ఏం ఎంక్వైరీ చేస్తావో వేసుకో. ఈడ మా షాపులో బీరో ఉంటుంది, మనం ఏం బంగారాలు దాచిపెట్టుకున్నామో ఏం బండారాలు దాచిపెట్టుకున్నామో చూసి ఏమో ఏమిచ్చిండో. నీకు వచ్చినాయి వచ్చినాయి అన్నావు కదా, నీకు మాకు అరే నాకు ఒకటి అర్థం కాదు మమ్మీ, కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చినోళ్ళు వాళ్ళ సహాయం వాళ్ళ పర్సనల్ వాళ్ళు వాళ్ళు ఇయ్యనోనికి బాధ అవుతుంది ఇయ్యలేదు కదా. ఎందుకు నీకెందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పట్టుకుని ఎందుకు
మొన్న గాడ ఒక ఆమె చచ్చిపోయింది, ఆమె గురించి ఒక్క వీడియో నన్న వేసినావా, నిన్న పిల్లల్ని కొట్టిర్రు వాళ్ళ గురించి ఒక వీడియో, ఒక్కటే బర్రెలక్క బర్రెలక్క పట్టుకొని పడి తగ్గుతున్నావు మరి గంతగానే ఏం పోగొట్టుకున్నావో నాకే తర్వాత. ఏమో ఏం ఎక్కువైందో, వచ్చిండు మమ్మీడికి వచ్చి తడకల కొంప అని మాట్లాడుతున్నాడు ఆయన. సరే అన్నా, ఏమో ఇక మా అమ్మ అయితే మీ బిల్డింగ్ అయితే మాకేం వద్దంటుంది, మా తడకల కొంప మాకే ఉండదు, మీ బిల్డింగ్ ఏమి వేయద్దు, మా తడకలలో కూడా రాలేదు, నిన్న ఎవడు రా తడకలు అని తెలుసు ఫస్ట్ నుంచి, ఇన్సల్ట్ ఏనికి వచ్చినా అన్న తడకల కొంప అని. అందరు కూడా ఇక తడకల తడకల దాంట్లో ఉండరు అనే చెప్తున్నారు. నువ్వు మూసుకో అనేది ఉండే వాయిపోయి ఎట్లవో ఆ తడక, నేను ఎవడరా అన్న తడకలకు అన్న. ఒక నాకు అర్థం కాదు, పెద్ద పెద్దోళ్ళు ప్లేస్ లేక బయట కుర్చీలు వేసుకొని వండిన వాళ్ళు ఉన్నారు. ఒక అయ్యా వాళ్ళ ఇంటికి ఒక అండ్రి వాళ్ళ ఇంటికాడ జాగలేదు ఆయన మీడియాకి చెప్పిండ, చెప్తే పోకండి వాళ్ళ జాగలేదు వాళ్ళు కేర్ చేస్తలేరు వాళ్ళ ఫుడ్ లేదు సరిగా అని అంటే వాళ్ళు వచ్చేటోళ్ళు ఏమంటున్నారంట ఇట్లా సంగతి అంటే మనం వాళ్ళ ఇంటికి పండుకోవడానికి తిననికే పోతలేము, ఆమె ప్రచారాని కోసం పోతున్నాం, ఏడు చీకటి అయితే ఆ రోడ్ల మీద పండుకోవాలి, ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలను ఒకటి బండి ఉంటుంది తుఫాన్ బండి, ఆ తుఫాన్ బండిలో ముగ్గురు పిల్లలు ఒక పిల్ల మొగుడు ఒక స్టవ్ రెండు గిన్నెలు వేసుకొచ్చుకొని వాళ్ళు వండుకొని తినే బండ్ల వండుకొని ప్రచారం చేసిండ్రు, ప్రచారం అయిపోయే వరకు కొంచెం వాళ్ళ గురించి తెలిస్తే నీకు సిగ్గుండాలి. ఏం నుంచి వచ్చిర్రు వాళ్ళు, అక్కడ ఏదో డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిర్రు, దూరం వాళ్ళ మీదకు ఆదిలాబాద్ నుంచి వచ్చిర్రు వాళ్ళు, వెహికల్ పెట్టుకొని వాళ్ళు వచ్చిర్రు, అంత దూరం నుంచి వచ్చిర్రు వాళ్ళ వెహికలే, నేను ప్రచారానికి ఏడికిపోతే ఆడికి ఆన్నే పోయి పెట్టుకుంటారు ఆన్నే వండుకుంటారు అంట. పిల్లలు ఒక్క మో పిల్లవాడు ఇద్దరు ఆడపిల్లలు, ఆ అక్క అన్న అయితే నాకు బాధ అనిపిస్తుంది, నేను ఆడికి దుప్పాట్లు ఇస్తుంటే మేము దుప్పాట్లు కూడా తెచ్చుకున్నాం సాప కూడా తెచ్చుకున్నాం అని చెప్తున్నారు. అంటే ఎవరు చెప్పారు, ఆ పెట్రోల్ దాంట్లో డీజిల్ ఎంత పోసుకుంటున్నారు వాళ్ళు గిన్నెలు వాళ్ళు వంట వాళ్ళే వండుకుంటున్నారు, ఏడంటే అన్నీ రోడ్ల మీద పెట్టుకుని వండుకుంటున్నారు. నేను అక్కడ నాకు అసలు బాధ అనిపించి ఆడికి ఊరికన్నా వదరండి అన్నన్న వండుకుంటున్నారు మా అమ్మ ఇంటికాడ అంటే వద్దులేమ్మా మేము అట్లా అనుకొని రాలేదు అని అంటున్నారు. అంటే వీళ్ళకు వీళ్ళకి ఎందుకు బాధ, వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకో ఫస్ట్. సన్న పిల్లల్ని వేసుకొని ఒక పిల్ల మేము మస్తురు ఇచ్చే కనీసం ఇట్లా కాలు పెట్టలే, పిల్లలు నిద్ర పోతలేరు తెలుసా, ఇట్లా తొడల మీద వండ పెట్టుకుని నైట్ అంతా కూసోని నిద్రపోయింది తెలుసా ఆమె, వాళ్ళు ఫుల్ రిచ్ అంట, ఒక పాప ఒక బాబు వచ్చిండు, పిల్లలు ఇట్లా భూమి మీద కాలు పెట్టి ఇట్లనే కూసోని ఈ తొడన ఈ తొడన ఒకరిని కూసోబెట్టుకొని నైట్ అంతా అట్లా నేను నిద్రపోయి అట్లా పొద్దున లేచి వెళ్ళిపోయింది తెలుసా ఆమె. ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు ఉన్నారన్న, కానీ ఎప్పుడు ఎవరిని ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏం లేని ఈ తడకల కొంపకి కొన్ని వేల మంది లక్షల మంది వచ్చిరు ప్రచారం అయిపోయే వారికి, అంత డబ్బు ఉన్న ధనవంతుల దగ్గరికి పోయలేరు. నువ్వు బిల్లింగ్లు పదిహేను బిల్లింగ్లు ఉన్నాడు కోటేశ్వరరావు, నువ్వు వెయ్యి నీకు ఎంతమంది వస్తారో తెలుసు, ఆ చేతనంతరం ఎందుకు చూపిస్తుంది. వాడు నెంబర్గా వనికిరానంట నేను, మరి మన ఆయన ఏ నెంబర్గా పనికొస్తాం, మళ్ళీ విన్ అయిన తర్వాత అమ్మ నేను ఈ విధంగా విన్ అయినా అని చెప్పుడు అప్పుడు మాట్లాడు. ఎందుకు పనికొస్తే ఏమో మరి మేము వాడి నెంబర్కు పనికిరాలేదు, పనికిరాని జోలి నీకు ఎందుకు పనికొచ్చిన పట్టుకో, వాళ్ళది అంటారు కదా శాత కాదు శాత కాదా అంటే పనికొచ్చి మాకంటే పనికి వాళ్ళు నువ్వు అది మేము పనికి వాళ్ళు ఓకే కానీ మాకంటే పనికి వాళ్ళు నువ్వు అంటే మా పనికి వాళ్ళు జోలు పెట్టుకుంటా అంటే అంతకంటే ఘోరమైన పనికి వాళ్ళు నువ్వు, నీకంటే వేరే పనికి వాళ్ళు లేడు ప్రపంచంలో. రోజు ఏడిపే మా మాట వినలేదు మా మాట వినలేదు మా మాట వినలేదు రూల్స్ ఉంది అక్కడ, మనం ఈడ పడ్డ ఇబ్బందులు తిన్నామా లేదా ఏడవండినా ఏడ దిక్కు లేదు. ఒక అక్క పెరుగుతో తినబెట్టింది నైట్ మాకైతే తినట్లే అమూల్య రెడ్డి అమూల్య అక్క వాళ్ళ మమ్మీ అన్నం అది పెరుగుతో తినబెట్టింది నీళ్ళు వచ్చినాయి ఎంత గాడ ఊసుంటే తింటలో బిడ్డ తింటలో బిడ్డని నాకు వినిపించింది ఆడ అన్నం తీసుకొచ్చి తినిపించింది. ఇంత విషయం అసలు ఎందుకు రూమర్స్ క్రియేట్ చేస్తురు, ఎందుకు ఒక వాళ్ళు మీరు చేసేది అన్నట్టు రోల్స్ చేస్తురు. ఒక్కటే చెప్తున్నా మీరు ఏం చేసినా నేను ఏం చెప్పను, ఒక అమ్మ అంటది కదా ఏమేమో మాట్లాడుతుంది ఏమేమో, మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఏం చేసినా ఎవడి పాపను ఆడేపోతాడన్న, నన్ను అడిగే ముందు నన్ను అడుగుతున్నారు కదా మీరు ధైర్యం చేసి, అదే వేరే వాళ్ళని కూడా అడగండి నీకు ఇది తెలుసా అది తెలుసా అన్ని తెలుసు రాజకీయంలో ఉన్నారా, నాకు తెలివందే నేను ఆడికి వచ్చిందా తెలిసిన వాళ్ళు మీరు వేయొచ్చు కదా అన్ని తెలుసు మరి మీకు అట్లాంటప్పుడు మీరు వేయొచ్చు కదా నామినేషన్, మరి ఎందుకు వేసలేరు మీ ఇష్టం అది ఏమో మరి ఇక
ఆమె అంటది కదా మొన్న ఓ కాడికి పోతే నీకు ఇది తెలుసా అది తెలుసా నామే ఆమె అడిగే తీరును బట్టి నాకు అర్థమైంది వెనకల ఎవరో అడిగిచ్చిరని అందుకే సప్పుడు ఆకుండా పారిపోయిన బర్రెలక్క తమ్నే పారిపోయిన బర్రెలక్కనంట మరి బర్రెలక్క మరి నువ్వు అంత గట్టిగా నిలబడే నువ్వే నామినేషన్ నెక్స్ట్ నువ్వు వేసి నేను 5000 ఓట్లు 5000 6000 మధ్యలో తెచ్చుకున్నా గాని నువ్వు అంతకంటే ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకొని అప్పుడు నువ్వు నన్ను అడుగు అయితదా చాత కాదు ఏమైతది బర్లక్క మీద అరుసుడు ఇంకేమైతది వాళ్ళ మీద వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఆమె మీద అరుసుడు గదొక్కటైతది అంతే కదా సరే నేను ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలని మిమ్మల్ని తిట్టాలని అయితే నాకు లేదు మీరు పాజిటివ్ చేసినా వాళ్ళు ఏడ చెల్లకున చెప్పనికే చెల్తున్నారు ఇంకా అది ఒక్కటే చెప్పనికి ఒకటి చెల్తున్నారు తప్ప ఏడకి చెల్లారు ఇంకా వీడికి పెద్ద పెద్ద సారాలు వచ్చినోళ్ళందరంట నాకు ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తురు ఆమెకి ఏముందని సపోర్ట్ చేస్తురు అని మాట్లాడుతురు।